Hi everybody, I hope the voice is clear. Andhra ela unnaru? It's been a long time, I think. Almost ఒక నెల రోజులుగా లైవ్ లేదు. ఐ వాస్ బిజీ విత్ సమ్ పర్సనల్ వర్క్ అంత. ఇంట్లో పనులు, కుకింగ్ అప్ ద లైఫ్ బ్యాక్. యా, ఐ హోప్ ద వాయిస్ ఇస్ క్లియర్. సంబడి జనసేన పార్టీకి రోజుకు ఒక రూపాయి జనసేన పార్టీకి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 11 కోట్ల మంది అనుకుంటారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 11 కోట్ల మందిలో 1 కోటి మంది అనుకున్నారు. మనకు బలమైన పార్టీ నిలబడతాం. ఎవరి వాళ్ళు ఎంతైతే అంత. ఒక్క రూపాయి అంటే మన దైనందిన జీవితంలో ఎలాంటి విలువ లేదు. ఒక 30 రూపాయలు నెలకు మనం పార్టీకి డొనేట్ చేయలేం. ఆలోచించు. హాయ్ లక్ష్మీ ప్రసాద్ గారు, సురేష్ ఇండవల్ హాయ్, హాయ్ కే శ్రీరాములు, హాయ్ రాహుల్, థ్యాంక్ యూ, వాయిస్ క్లియర్. ఓకే, టాపిక్ ఆఫ్ ద లైఫ్. ఇవాళ గాజువాక్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది జనసేనలో చేరని వైన్. దీన్ని మనం ఎలా చూడాలి అంటే, ఈ ప్రాస్పెక్ట్ మనం ఎలా ఆలోచించాలి, ఎలా చూడాలనే దాని మీద నేను ఒక చిన్న నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను ఇక్కడ. అంటే పార్టీలతో సంబంధం లేకుండా, వాట్సన్ హాయ్ బాగున్నారా, పూల వెంకటేష్ హాయ్ హాయ్ బాగున్నారా, ఆంజనేయులు బాయ్ హాయ్ హలో, కృష్ణమూర్తి గారు హలో బాగున్నారా. ఓకే, ఐ కంటిన్యూ ద లైఫ్. యా, సో ఇలాగ ఆర్వి కుమార్ హాయ్, ఐ కంటిన్యూ ద లైఫ్. యా, సో ఇలా ఎవరన్నా వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చినప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రోలింగ్ ద అదర్ పార్టీస్, మీరు వేరే పార్టీని ట్రోల్ చేయడం ఇది పక్కన పెట్టేసి మనం చేయాల్సింది ఇక్కడ ఒకటే, మన పార్టీని మనం ఎలా బలోపేతం చేసుకున్నాం, పక్కోళ్ళ మీద పడి కన్నా మళ్ళీ మనం ఎలా స్ట్రాంగ్ చేసుకున్నాం. ఇవాళ జరిగింది ఒక శుభపరిణామం, దాన్ని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి, వాట్సన్ గారు మీ ఆనందం మీది, మా ఆనందం మాది, మీ నమ్మకం మీరు కదా. ఇప్పుడు నిజాయితీ పరులు వెనకాల ఉన్నానని మీరు నమ్ముతారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మేము మా పార్టీ నిజాయితీపరమైన పార్టీ, మా పార్టీ వల్ల సమాజంలో బాగుపడుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఎండ్ ఆఫ్ ది డే మన అందరి ఉద్దేశాలు ఒకటే, సమాజం ఒక బలంగా డెవలప్ అయ్యి ఉండాలి. కాకపోతే ఆ డెవలప్మెంట్ కాకుండా క్యాస్ట్ ఫీలింగ్, ఇంకో ఫీలింగ్ తోటి మనం పాడు చేస్తే అది మంచిది కాదు. అదే పార్టీ అన్నది, మీరు జనసేనకి ఓటైన అట్లా ఇంతకన్నా బెటర్ పార్టీ ఒకటి ఉందనుకోండి. నేను నిజాయితీగా సమాజానికి మన డబ్బులు మనకే ఖర్చు పెట్టి పార్టీ ఒకటి ఉంటే దాన్ని చేసేయండి, నేను కాదన్న. నాకు ఇప్పుడున్న పార్టీల్లో జనసేన మాత్రమే కొంచెం నిజాయితీగా పనిచేయదగ్గ పార్టీ అనేది నా నమ్మకం. ఎందుకంటే మూలం నాయకుడు, ఆ నాయకుడు నిజాయితీ పరుడు. అతను తలుచుకుని పట్టుకుంటే కింద ఉన్నవాడు కూడా పద్ధతిగా చేయగలడు. మూలం సరిగ్గా లేకపోతే ఇంకేం చేయగలం మనం. అసలు నిజాయితీగా ఉండాల్సిన వాడు ఉంటే కిందోళ్ళు ఎవరైనా కూడా మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు చూడండి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఎంతమంది సీఎం గారిని డైరెక్ట్గా కలిసే అవకాశం ఉంటుందో చెప్పమన్నాడు. నిజంగా వాళ్ళకి ఎంత అవకాశం ఉందా, అక్కడ కలిసే అవకాశం ఉందా? ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మన సీఎం గారు అమిత్ షా దగ్గరను, మోడీ గారి దగ్గర ఎలా వెయిట్ చేస్తున్నారు, అమిత్ షా గారి దగ్గర, మోడీ గారి దగ్గర అలా వెయిట్ చేస్తున్నారు మన సీఎం గారు దీనికోసం. రామచంద్ర గారు యా, సో అలాగే ఏంటంటే మీరు నిజాయితీగా ఏ పార్టీ ఉన్నా పార్టీకి చేసేయండి, ఏం తప్పలేదు. నాకు నేను నమ్మినంతలో జనసేన నిజాయితీ ఉన్న పార్టీ, మా నాయకుడు నిజాయితీ పరుడు, 10 రూపాయల కోసం కక్కుర్తి పడేవాడు కాదు. ఆ కక్కుర్తో ఉండి పార్టీలో 34 సీట్లనే తెచ్చుకోలేడా, ఇంతమంది జనాభా ఉండి 34 సీట్లు తెచ్చుకోలేండి. నిజంగా ఖర్చు పెట్టి ఇదే ఆయన మైండ్లో ఉంటాయి. ఖర్చు పెట్టేవాడు దొరకరా పవన్ కళ్యాణ్ అనుకుంటే పార్టీ పెడితే, ఖర్చు పెట్టేవాడు కొంతమంది దొరకరా. ఇదంతా ఆలోచించి అయినా కూడా నిజాయితీగా నిలబడ్డాడంటే మా నాయకుడు నిజాయితీ పరుడని మేము ఆనందంగా ఉన్నాం. ఈ రోజున సినిమా చేస్తున్నాడంటే అర్థం ఏంటి, డబ్బులు ఉంటే సినిమా ఎందుకు చేస్తాడు ఆయన. ఆ రోజున స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దాని అర్థం నిజంగా నాకు సినిమాల్లోకి వెళ్ళే ఉద్దేశం లేదు, నేను జనాల కోసం ఉన్నాను అనేది. కానీ ఈ రోజున అయినా సినిమా చేస్తున్నాడంటే ఆయన వృత్తి అది, ఇంకొక ఆప్షన్ లేదు. పార్టీ నడపాలి, ఇదంతా చేయాలంటే బోళ్ళంత ఖర్చులు అవుతున్నాయి, దానికోసం సినిమాలు చేస్తున్నాడంటేనే ప్యాకేజీ తీసుకోలేదంటే ఎంతకన్నా ప్రూఫ్ ఏంటో చెప్పండి. మీరు 3 సినిమాలు ఒక సంవత్సరం, ఒక కొన్నాళ్ళు, ఒక 3-4 నెలల టైంలో 3 సినిమాలు చేసేస్తున్నాడు మనిషి. ఒక పక్కన పార్టీ పనులు చేసుకుంటానే, పొద్దున పార్టీ కోసం పని చేస్తాడు, మధ్యాహ్నం నుంచి మళ్ళీ పొద్దున పార్టీ పనులు చేస్తున్నాడు, మళ్ళీ మధ్యాహ్నం సినిమా. ఇవి క్రిష్ గారు అన్నాడు అనుకుందానే, ఆయన షెడ్యూల్ కోసం ఒక హెలికాప్టర్ హైర్ చేసుకున్నాడు ఈయన. ఎందుకంటే ఒక పక్కన పార్టీ పనుల కోసం మంగళగిరి వెళ్ళిపోతున్నాడు, సుఖాల ప్రీతి గారి ఇష్యూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఖాళీ టైం లేదా ఇంకొక ఫ్రీ టైం ఉంటే చూసారా దాంట్లో సినిమా చేసేస్తున్నాడు. ఇంత కష్టం ఆయన ఎందుకు పడాలి? ఆ ప్యాకేజే తినేసి ఉంటే ఈ కష్టం అంతా ఎందుకు పడాలి?
ఆ ప్యాకేజీ నిజంగా తీసుకున్నాడు అనుకుంటే ఎక్కడ తాపడం చేసాడు, ఎక్కడ దాచేసాడు డబ్బులు చెప్పండి నేను అనేది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏ పార్టీ నుంచైనా ఎవరన్నా మన పార్టీలో జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశం వాళ్ళకి ఎక్కడన్నా గ్లింప్స్ ఉన్నా, అంటే మన సిద్ధాంతాలకు అనుగుణంగా ఆలోచించి మనుషులు మీ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా వాళ్ళని సాధారణంగా పిలవండి. వేళాకొలాలు ఆడొద్దు, తిట్టొద్దు, సర్కాస్టిక్గా మనం ఎంతసేపు ఎగిలేకపోవాలి, ఇది కాదు, పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టీడీపీ ఉంది, టీడీపీ ఆల్మోస్ట్ అంపసైన్ మీద ఉన్న పార్టీ, అంటే దానికి నాయకత్వ బలం అనేది లోపించిన పార్టీ అది. ఈ రోజున మూలం లేదు, నాయకత్వ బలం లేదు, నేను ఆ పార్టీని ఎవరన్నా కించపరచట్లేదు, తక్కువగా మాట్లాడట్లా, ఉన్న విషయం అది. మన పార్టీకి ఇప్పుడు నాయకుడు బలంగా ఉన్నాడు, మన నాయకుడు గొప్పడు బలమైనడు, మన క్యాడర్ ఇంకా తయారవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఉన్న మన లోపం అది, మన లోపం మనం తెలుసుకోవాలి, దాన్ని బాగు చేసుకోవాలి. మనకు కావాల్సిన క్యాడర్, క్యాడర్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఆ మిడ్ లెవెల్లో ఉంటారు చూసారా, ఎమ్మెల్యేలు ఎంపీలు, లేదంటే మీకు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరినీ మనం తయారు చేసుకోగలం. మనం ఓట్లేస్తేనే కదా వాళ్ళందరూ తయారీ, మనమే లేకపోతే వాళ్ళెక్కడ. ఇదివరకు ఇదే టీడీపీ పార్టీ మొదలైనప్పుడు ఎందుకు ఆ పార్టీలో ఉన్నోళ్ళే అన్నారు కదా, కార్పొరేటర్లుగా కూడా పనికిరాని వాళ్ళని ఎమ్మెల్యేని చేసేవని వాళ్ళే అన్నారు. నిజం కూడా లేదు, వాళ్ళు కార్పొరేటర్లు కూడా పనికిరారు. కాకపోతే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అనేది చాలా బలమైన ఉంది, కాబట్టి అంత స్ట్రాంగ్ అయిపోయింది ఆ పార్టీ. కార్యకర్త బలం అనేది టీడీపీకి ఉన్నట్టు మన స్టేట్లో ఏ పార్టీకి లేదు, ఇది నిజం. కాకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ అంపశయ్యం మీద ఉన్న పార్టీ, దానికి బలం అనేది లేదు, నాయకత్వ బలం అనేది లోపించిపోయింది. క్యాడర్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్, అంటే పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక క్యాడర్, నిష్ణాతులైన క్యాడర్ బోల్డ్ అంత ఉంది. వాళ్ళని సాధారణంగా ఆహ్వానించండి. ఎందుకంటే ఒక నికృష్టుడు పీఆర్పీ పెట్టినప్పుడు చిరంజీవి గారిని దౌర్భాగ్యుడు అది నేను తిట్టి చాలా దరిద్రంగా మాట్లాడి ఆహ్వానించాడు. అలాంటి దౌర్భాగ్య పనులు మనం చేయొద్దు, అలాంటి నీచమైన పనులు, నికృష్ట పనులు మనం చేయొద్దు. మనం చేయాల్సింది సాధారణంగా పిలవండి, అలా కాదు. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు 2014లో మీ పార్టీకి నేను సపోర్ట్ చేశాను, నిజమే కదా, ఈ మాట నిజమే కదా, నేనే అడుగుతున్నాను డైరెక్ట్గా ఆలోచించను, ఇది మీరు అడగండి 10 మంది, నేను నిజంగా అడుగుతున్నాను, టీడీపీ క్యాడర్లో ఉన్నాడు అని అడుగుతున్నాను, 2014లో మీకు సపోర్ట్ చేసిన మాట నిజమే కదా. అది 2019కి మీతో సహా ఎంతమంది పార్టీని డిజోన్ చేసేసుకున్నారో చెప్పండి. ఎందుకంటే అప్పటికి మేము కలవటం నిజం కాదు, కానీ మీరు ప్రమోట్ చేసింది ఏంటి, బీ టీము ఆ టీము ఈ టీము అన్నారు, వాళ్ళకేసిన మాకేసిన ఒకటి అన్నారు. మరి అలాంటి మాకు ఒక్కసారైనా మీరు సాయం చేయాలి కదా. ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో అయిపోయింది, ఎగ్జాంపుల్ అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది, ఎలక్షన్స్ ముందే అయిపోయింది. 2018 మార్చిలో జరిగిన మీటింగ్లోనే కంప్లీట్గా టీడీపీకి జనసేనకి ఎగ్జాంపుల్ అయింది. కాకపోతే దాన్ని మనం సక్సెస్ఫుల్గా ఇంకా జనాల్లోకి ఎక్కించలేకపోయాం, అది మన లోపం, మన వైఫల్యం, ఒప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఎలక్షన్స్లో రిజల్ట్ కనిపించింది. నిజానికి టీడీపీ జనసేన కలిసే ఉండుంటే ఆ రోజున మనం దగ్గర దగ్గర వైఎస్ఆర్సీపీ నెగ్గి టీడీపీ జనసేన సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉన్న ఎన్నో చోట్ల ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలో జోన్లో, ఎందుకంటే నాయకుడు కూడా ఓడిపోయేంత ఒప్పందం ఎవరైనా పెట్టుకుంటారా, స్వయం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయేంత ఒప్పందం ఎవరైనా పెట్టుకుంటారా, గాజువాక్లో టీడీపీకి ఎంత మెజారిటీ వచ్చిందో చెప్పండి, అలాగే మీకు భీమవరంలో ఎంత మెజారిటీ వచ్చిందో చెప్పండి, తాడేపల్లిలో ఎంత మెజారిటీ వచ్చిందో చెప్పండి, మిగిలిన బోల్డ్ కాన్స్టిట్యున్సీలో టీడీపీకి ఎన్ని చోట్ల ఎంత మెజారిటీ వచ్చింది, మనకి ఫరగా ఉండాల్సిన సీట్లలో కూడా టీడీపీకి ఎంత మెజారిటీ వచ్చిందో చూడండి, అది మనం కొమ్మక్కై ఉంటే అవుతుంది, అది అవ్వదు. సో ఆ దరిద్రం అంతా అయిపోయింది. కాబట్టి ఈ రోజున టీడీపీని జనాలు డిజోన్ చేసేసుకున్నారు, దానికి ఫ్యూచర్లో బలమైన నాయకులు కూడా లేరు. అలాంటి ఒక పార్టీలో ఎంతో బలమైన క్యాడర్ ఉన్నారు కాబట్టి, ఎక్స్పీరియన్స్ క్యాడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళని గౌరవంగా పిలవండి. మీ పార్టీ పని అయిపోయింది కాబట్టి నేను మిమ్మల్ని తప్పట్టట్లా. ఆ పార్టీ మిమ్మల్ని ఎలా చూసింది అంటే నిజంగా 2014 నుంచి 2019 వరకు ఆ యూటర్న్లో పుట్టాడు నలిగిపోయింది ఎంతో తెలుసా మీకు. ఇక్కడ నేను పార్టీ గొప్ప చెడ్డు ఇవన్నీ వదిలేండి, నేను నిజం మాట్లాడేది నా ఆలోచన ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి. పాపం ఆ క్యాడర్ పార్టీ ఏ మాట అంటే ఆ మాటకి నిలబడి ఒక క్యాడర్ని ఇన్నాళ్ళు తయారు చేసిన తర్వాత వాళ్ళకి బలంగా నిలబట్టడానికి స్టాండ్ ఇవ్వలేకపోయింది ఆ పార్టీ. కాసేపు అవునంటారు స్పెషల్ కేటగిరీ స్టేటస్, మళ్ళీ కాసేపు కాదంటారు, మళ్ళీ అవునంటారు, మళ్ళీ కాదంటారు, మళ్ళీ అవునంటారు కాదంటారు, వీళ్ళు అన్నప్పుడల్లా పాపం వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అంత నిబద్ధత ఉన్న వాళ్ళకి నువ్వు మాట మీద నిలబడాలి, అలా తిప్పేయకూడదు. నువ్వు పార్టీలతో పొట్టు పెట్టుకుంటూ ఇదే తప్పని రండి, దాని అది వేరే విషయం. కానీ నువ్వు ఒక మాటకు నిలబడడం అంటే స్టాండ్ తీసుకో. ఒకే మాట ఎన్నిసార్లు నువ్వు అధికారంలో మారితే జనాలు ఏమైపోవాలి, నీ క్యాడర్ ఏమైపోవాలి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. అలాంటి ఒక నిబద్ధత ఉన్న క్యాడర్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళని సాధారణంగా మన పార్టీలోకి ఆహ్వానించండి, జనసేనలోకి తీసుకోండి. అది టీడీపీలు అంటే వైఎస్ఆర్సీపీలు అంటే నిబద్ధత ఉండి క్యాడర్ ఎవరన్నా వాళ్ళు గౌరవంగా ఆహ్వానించడం తప్ప వెటకరాలడి అని తిట్టి అని దూరం చేసుకోవద్దు. మనం ఉన్మాదులు నికృష్టులు వేరే ఉంటారు, అందరూ అలా ఉంటారు. నాతోటి పొద్దున కూడా ఒక అబ్బాయి మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు వైఎస్ఆర్సీపీ తరఫున, అన్న ఎలా ఉన్నారు బాగున్నారా, అతనికి ఏంటి పని, అందంగా మాట్లాడాల్సిన పని ఏంటి, అందంగా మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు మనం కూడా ఇంకా అంత గౌరవించి మాట్లాడుకున్నాం, తప్పలేదు. విక్రమ్ ఎవరో, విక్రమ్ కదా, విక్రమ్ నాతో మాట్లాడాడు పొద్దున.
అలాగే నదీప్ ఉన్నాడు బాగా మాట్లాడతాడు, అలాగే ఇంకో 3 మంది నాకు నాకు ఉన్న మా బావ ఉన్నాడు, మా బావ నాతో ఎంత బాగా మాట్లాడతాడు, వైఎస్ఆర్సీపీ బెంగళూరులో ఉంటాడు మా బావ, మా బావ ఎంత సెన్స్ నాకు బావ కాదండి ఆయన ఎవరో వైఎస్ఆర్సీపీ సమ్ రెడ్డి అయినా, బట్ నేనంటే ఇష్టంగా ఉంటాడు, బావ బావ అని పిలుస్తాడు, నేను అంత అందంగా మాట్లాడాలి, మనం అలాగే ఉండాలి వాళ్ళతోటి, తప్పేంటి, మనుషులు ఎండ్ అవుతుంటాయి, మనం అందరం కూడా ఒకటే ఏజెండా, మన పార్టీ మన రాష్ట్రం బాగుండాలని, ఆ రాష్ట్రం బాగుండాలి ఏ పార్టీ బాగుండదు అని సపోర్ట్ చేద్దాం, తప్పేంటి, అలా ఏంటంటే అందంగా కేటం దగ్గరికి తీసుకోండి, మిగిలిన పార్టీల్లో మనలాగా పద్ధతిగా ఆలోచించేవాళ్ళు, సమాజం బాగుండాలనుకున్నవాళ్ళు ప్రతి పార్టీలోనే ఉంటారు, ఎంతో కొంత స్టింజ్ లేకుండా పొలిటికల్గా ఎవడో యాక్టివ్ ఉండడం, కేవలం కులం గురించో దీని గురించో చేసే వాళ్ళు 5% ఉంటారు, వాళ్ళ చుట్టూరు ఆనుకునే వాళ్ళు అందరూ ఉన్నారు, మిగిలిన 30 మంది 40 మంది 5 గురిని ఆనుకుని ఉంటారు, 5 గురిని దూరం పెట్టేసి మిగిలిన 30 మందిని మన వైపు లాక్కునే పద్ధతి ఏంటో చూడండి, అదే పార్టీని నిలబెడతారు, మనం చేయాల్సింది అదే, ఈ ఎలక్షన్స్లో ఎక్కడ కమిటీలు ఉంటాయి అక్కడ, కమిటీలు లేని చోటనైనా కూడా మనం చేయాల్సిన పనల్లా అందంగా ఈ కేటన్ మన వైపు తిప్పుకోవడం, మన పార్టీని ఆహ్వానించండి, వాళ్ళతో మాట్లాడండి, అలా కదా ఇలా ఎలా ఉంది కదా, టీడీపీ మాత్రం ఎవరున్నా కూడా వాళ్ళతో ఒకటే చెప్పండి, ఎందుకంటే పార్టీ అయిపోతుంది కాబట్టి, దయచేసి అందంగా చెప్పండి, అది మీ పార్టీ అయిపోతుందని ఎటకారాలు వద్దు, అది వద్దు, అది మానేద్దాం, ఎటకారాలు మానేయండి, మనం మెచ్యూర్గా ఆలోచించండి, పద్ధతిగా మాట్లాడండి, సరిగ్గా పిలవండి, అందంగా పార్టీలో తీసుకోండి, వచ్చిన వాళ్ళు సాధారణంగా ఆహ్వానించండి, గౌరవంగా ఆహ్వానించండి, మా పార్టీలో వచ్చినందుకు చాలా ఆనందం, వాళ్ళ దగ్గర తీసుకొని చక్కగా అది పబ్లిక్లో పెట్టండి, తప్పేం లేదు, ఒకసారి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నాడు పబ్లిక్లో పెట్టండి, ఇంట్రెస్ట్ ఉన్నాడు అలాగే కామగానే చేయమనండి, తప్పేం లేదు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం సాధారణంగా దగ్గరికి తీసుకోండి, అంతే తప్పింది మనం అవమానించేది ఇంకోటి చేయదు, ఎందుకంటే ఈరోజు స్టేట్లో ఉన్న అపోజిషన్ జనసేన మాత్రమే, ఇంకో పార్టీ అపోజిషన్ అనే పార్టీ లేదు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా రాఘవల్ గారు కానీ నారాయణ గారు కానీ మనం వాళ్ళు కలిసి 2019 ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఏ రోజన్నా ఒక రోజు వచ్చిన పాపాన పోయారాడు, మనం ఈరోజు బీజేపీతో కలిస్తే ఇప్పుడు మాత్రం వచ్చేసారు కరెక్ట్ కాదని చెప్తాను వీళ్ళిద్దరు, వీళ్ళు నారాయణ గారు ఎవరు బయటకు వచ్చారు, కానీ అసలు మామూలుగా మనం వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు ఎప్పుడో వీళ్ళిద్దరు వచ్చారా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కలిసి పనిచేసాంగా, ఏ ఇంతకుముందు వీళ్ళు ఎప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకోలేదా, తెలుగుదేశం బీజేపీతో కలిపి పొత్తులు పెట్టుకున్న రోజులు రావు, 2 సార్లు 3 సార్లు పెట్టుకున్నారు వాళ్ళతో కలిసారు స్టేట్లో, ఈ రోజున మనకి మనం బీజేపీతో కలిసేటప్పుడు 7 రోజులు మొదలెట్టారు వీళ్ళందరూ, ఏంటి దీన్ని ఏమంటారు, ఇలా కదా కమ్యూనిస్ట్ పార్టీలు భావజాలాన్ని చెరగొట్టేసిన వాళ్ళు వీళ్ళందరూ కాదా, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా పట్టించుకోవద్దు, దయచేసి మన పార్టీలోకి ఎవరినన్నా అందంగా ఆహ్వానిద్దాం, ఈ రోజున పరిస్థితుల్లో స్టేట్లో ఉన్న ఒకే ఒక అపోజిషన్ జనసేన మాత్రం, ఆ జనసేన మనం కాపాడుకున్నాం, దాంట్లోకి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు క్యాడర్ మనం తయారు చేసుకున్నాం, ఆల్రెడీ బిల్టిన్ క్యాడర్ అనేది ఆల్రెడీ గ్రౌండ్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అలా కదా ఈసారి మాకు చేయండి, మిమ్మల్ని మేము అందంగా చూసుకుంటాం, మాతో ఉండండి మేము చూసుకుంటాం, ఇలా ఆదరంగా ఆహ్వానించండి, తప్ప దూరం పెట్టేసి తోసేసి తన్నేసి ఆయన చెడగొట్టుకుంటే మనకేం వస్తుంది, మీకేం కొత్తగా పుట్టరు ఎప్పటికప్పుడు, ఈ జనరేషన్స్లో వస్తూ ఉంటారు, కొత్తగా పుట్టినోళ్ళు పుట్టినట్టు వాళ్ళు తయారవుతారు, అది సైకిల్ అది కాదమ్మా, జీవచక్రంలో మనుషులు పుడతాం చచ్చిపోతాం అనేది ఉంటుంది, కాకపోతే ఒక స్ట్రాంగ్ క్యాడర్ అనేది ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అందంగా గౌరవించి తెచ్చుకున్నాం, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక మెరుగైన సమాజం కోసం జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.